మహేంద్ర సింగ్ ధోని తర్వాత చెన్నై టీంని విజయవంతంగా నడిపించగలగడం మరో ప్లేయర్కి అంత సులువైన విషయం కాదు ఒక్క మాటలో చెప్పాలంటే జరుగుతుందో లేదో కూడా తెలియదు ఎందుకంటే ధోని కెప్టెన్సీలో ప్రతి ప్లేయర్ వంద శాతం బెస్ట్ ఇవ్వడానికి ఆడుతుంటారు చెన్నై టీం విజయాల పవర్ మొత్తం ధోని కెప్టెన్సీలో ఉన్నాయి వేరే ప్లేయర్ ఆ స్థాయిని అందుకోవడం ఒక విధంగా అసాధ్యం అని చెప్పాలి ధోని స్థానంలో జడేజాను కెప్టెన్గా తీసుకొచ్చారు కానీ సీజన్ మధ్యలోనే వరుస ఓడంతో జడేజా కెప్టెన్సీని వదులుకోవాల్సి వచ్చింది తిరిగి ధోని కెప్టెన్గా వచ్చిన ఎక్కువ కాలం కెప్టెన్సీ చేయడనే విషయం అందరికీ తెలుసు తిరిగి జడేజాను కెప్టెన్గా చేసే అవకాశాలు కూడా లేవు ఇప్పుడు ధోని గైడి హాజరేలా వచ్చే సీజన్లో రుతురాజ్ గైక్వాడికి కెప్టెన్సీ అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సీజన్లో బ్యాట్స్మెన్ కింద పెద్దగా పర్ఫార్మెన్స్ చూపించకపోయినా రుతురాజ్ బ్యాటింగ్ని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు చాలా మంది దిగ్గజాలు చూపు కూడా సిఎస్కే కెప్టెన్ కింద ధోని తర్వాత లాంగ్ కెరీర్ని దృష్టిలో పెట్టుకుని రుతురాజ్ మీద ఉన్నాయి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కెప్టెన్గా మహారాష్ట్ర టీంకి ఆడుతున్నాడు రుతురాజ్ కెప్టెన్సీని విరాట్ కోహ్లీ లాగా స్ట్రెంత్గా మార్చుకొని వరుస సెంచరీలతో తనలో ఉన్న ప్రతిభ మొత్తాన్ని కనబర్చాడు కెప్టెన్గా ఉన్నప్పుడు తన బ్యాటింగ్ కంటెస్టెంట్గా కొనసాగుతుంది ఇండియన్ క్రికెటర్స్లో మంచి బ్యాటింగ్ టెక్నిక్ ఉన్న ఆటగాడు రుతురాజ్ ప్రెజర్ సిచ్యువేషన్ కూడా హ్యాండిల్ చేయగలుగుతాడు కాబట్టి చెన్నై టీంని సమర్థవంతంగా నడిపించే అవకాశాలు ఉన్నాయి చెన్నై టీం మేనేజ్మెంట్ కూడా వేరే కెప్టెన్ వెతుక్కోకుండా చెన్నై భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఋతురాజ్ని కెప్టెన్గా తయారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే రుద్రాజ్ కంటే మంచి అవకాశం వాళ్ళ దగ్గర ఇంకొకటి లేదు